ఈరోజు కీసరా పోలీస్ స్టేషన్లో సునిషిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఈ సునిషిత్ అనే వ్యక్తి తాను ఒక ఫిల్మ్ స్టార్నని, ఫిల్మ్ డైరెక్టర్నని, స్క్రిప్ట్ రైటర్నని, సిబిఐలో సీనియర్ ఇన్వెస్టిగేటర్గా పనిచేసినానని, ఏసీబీలో పనిచేసినానని ఇలా తప్పుడు ప్రచారం చేసుకుంటూ బొబ్బ గడుపుతున్నాడు. యూట్యూబ్ ఛానల్స్కి, మిగతా మీడియాకి, సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసుకుంటూ, యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తూ, సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమా స్టార్ల మీద వాళ్ళ మీద విపరీతమైన కామెంట్స్ చేస్తూ, ఒక అబద్ధ ప్రచారం చేస్తూ, తనకు తాను ఓవర్ నైట్లో ఒక సూపర్ స్టార్ కావాలని, ఓవర్ నైట్లో ఒక సెలబ్రిటీ కావాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాడు. దానికి యూట్యూబ్ ఛానల్స్ కూడా అతను వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా ఒక వీడు తప్పుడు వ్యక్తి, తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఇతని మీద ఇబ్రహీంపట్నంలో మహిళలని వేధించిండు అన్న సంబంధించి ఒక రెండు కేసులు కూడా నమోదైనాయి. అదేవిధంగా మహిళా సినిమా ఆర్టిస్టుల మీద కూడా అతను చాలా వల్గర్గా కామెంట్ చేయడం జరిగింది గతంలో, ఆ చరిత్ర ఉంది. అతను ఆ విషయం తెలిసి కూడా యూట్యూబ్ ఛానల్స్ అతన్ని ఎంకరేజ్ చేయడము, రేటింగ్స్ కోసము, వ్యూవర్షిప్స్ కోసం అని చెప్పేసి అతనికి ఆ ఇంటర్వ్యూలను ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా శ్రీ మీడియా అనే ఒక యూట్యూబ్ ఛానల్కి మొన్న 12 తారీఖు నాడు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సందర్భంలో దాన్ని ఏంటంటే పోలీసులను చాలా అనరాని మాటలు అనేసి ఇలాంటి ఎడిటింగ్ లేకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా తీవ్రంగా ఆయనను బాధించడం జరిగింది. ఆ విషయంలో మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మొన్న 17 తారీఖు నాడు ఒక కంప్లైంట్ కూడా, ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు నమోదు చేసినాము. ఈరోజు సునిషిత్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించడంతో ఆ విచారణలో తెలిసింది ఏంటంటే సునిషిత్ ఎంటెక్ స్టూడెంట్, ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు. అయితే ఇతనికి ఒక సినిమా స్టార్ కావాలి, ఆ సినిమాలో సినిమా ఇండస్ట్రీలో రాణించాలన్న ఉద్దేశంతో ఒక, ఎందుకంటే ఆయనకి ఏంటంటే ఒక డైరెక్ట్ రూట్లో ఒక ప్రయత్నం చేసింది, ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తాను ఎలాగైనా స్టార్ కావాలో, ఓవర్ నైట్లో నేను అందరికీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఫాల్స్ ప్రాపగండాను, ఈ రూట్ను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇతను అందరినీ కూడా కామెంట్ చేయడము, అందరితోటి సంబంధాలు ఉన్నట్లు ఆయన ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయడము, దానికి యూట్యూబ్ ఛానల్స్ తెలిసి కూడా వంత పాడడము, అతను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే అతను తప్పు చేస్తున్నాడు, తప్పు మాట్లాడుతున్నాడు అన్న విషయం తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ విషయంలో ఏంటంటే ఆయన మీద కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళ రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే వాళ్ళు కూడా నోటీసులు సర్వ్ చేస్తాం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటాం. ఎవరైనా కూడా ఈ రకమైన తప్పుడు వ్యక్తిని ప్రోత్సహించి తప్పుడు ప్రచారానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళు కూడా శిక్షార్హులు అనే విషయము తెలియజేస్తున్నాం. ఇది అందరి మా